పవన్ కళ్యాణ్ గారు వారాయి వాహనం ఎప్పుడు ఎక్కుతారు? ఇది ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అంశాల్లో ఒకటి జనసేన తరఫున. వారాహి వాహనం అసలు జస్ట్ ఆ వాహనం చూస్తేనే రాష్ట్రం మొత్తం గగ్గోలు ఎత్తిపోయింది. ఒక చిన్న 30 సెకండ్స్ వీడియో రిలీజ్ చేస్తేనే రాజకీయ పార్టీలన్నీ కూడా వణికిపోయినాయి. కొన్ని రాజకీయ పార్టీలు అయితే అంటే ఒక వాహనం ఒక వెహికల్ని జనసేన తరఫున 30 సెకండ్స్ ఒక వీడియో చిన్నది రిలీజ్ చేస్తే ఒక వారం రోజుల పాటు న్యూస్ ఛానల్స్ అంటే ఒక ఆంధ్ర ఒక స్టేట్లోని ఛానల్స్ మొత్తం కూడా దాని గురించే చర్చించారు. దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కానీ సమర్థించేటువంటి వాళ్ళు అసలు చర్చ మొత్తం ఒక వారం రోజులు విపరీతమైన చర్చ జరిగింది, విపరీతమైన హైప్ వచ్చింది. అసలు నాకు తెలిసినంత వరకు వారాహి వాహనాన్ని చూడాలనుకునే వాళ్ళే డైరెక్ట్గా చూడాలనుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అదే ఒక రకంగా చెప్పాలంటే వారాహి హీరో అయిపోయింది, మంచి సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు అదే వారాహి వాహనాన్ని ఎక్కి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జనాల్లోకి వస్తారు? దీంతో పాటుగా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అనేటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి అర్థం ఏంటి? ఇప్పటి వరకు కూడా అందరూ జుట్టు బిక్కున్నారు, అన్నీ అయిపోయింది, కానీ దీని వెనక ఉన్నటువంటి విషయం ఏంటి అంటే జనసేన నాయకులు చెప్తుంది, కానీ రాబోయేటువంటి ఫ్యూచర్లో ఎలక్షన్స్ వచ్చే టైంకి ఏం జరుగుతుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది. ప్లస్ ఇప్పుడైతే చర్చించదగ్గదైతే కాదు, ముందు ముందు చూద్దాం పరిస్థితులను బట్టి. కానీ నాయకులు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక కోల్చి చీల్చేది చీలనేమో అంటే అర్థం ఏంటంటే వారు వన్ సైడ్ అంటే ఖచ్చితంగా ఇక జనసేన ఆయన వారాహి ఎక్కి వస్తే వారు వన్ సైడ్ అయిపోతుంది, ఇక అందరూ జనసేన ప్రభుత్వమే కావాలనుకుంటారు, కాబట్టి అందరూ కలిసి జనసేనకి ఓటు వేస్తారు, ఇది పవన్ కళ్యాణ్ గారి భావన అనేటువంటి కోణంలో కొంతమంది జనసేన నాయకులు చెప్తున్నటువంటి మాట. అంటే తెలుగుదేశాలతో పొత్తులు ఉండవు, ఏమీ ఉండవు. అసలు వారాహి వాహనం ఒకసారిగానే ఎక్కేస్తే జనాలకు వచ్చేస్తే అసలు పొత్తుల విషయం కూడా మనం ప్రస్తావించేటువంటి విషయం కూడా ఉండదు అనేటువంటి కోణంలో మరి ఇప్పుడు ఒక చర్చకు వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియాలి, కానీ వారాహి వాహనం పవన్ కళ్యాణ్ గారు ఎక్కి జనాలకు ఎప్పుడు వస్తారు అనేటువంటి విషయం మాత్రం చాలా ఆసక్తిగా ఉంది. అసలు వారాహి వాహనాన్ని చూడాలి, అదేవిధంగా దాని మీద పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అనేటువంటి ఆశ కొన్ని కోట్ల మందికి ఉందని చెప్పడంలో ఎటువంటి ఆశ లేదు. మరేమి దిశ